చచ్చిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఆమె దగ్గరికి తీసుకొస్తే ఆమె బతికిచ్చి ఆమె అంతా ప్రాణమిస్తుంది, ప్రాణమిస్తుంది అన్నమాట. తెలిసి మనసుల ముడులు వేస్తావా, అండ్ ఇవేంటంటే ఎక్కువసేపు అరిచిన ఆ బాడీ తీసుకోలేక అక్కడికక్కడ పడిపోతాయి అన్నమాట. ఈ డాక్స్ ఆయాసం వచ్చి పడిపోతాయి డాక్స్. చేతులు చేతులు మయూరి సెంటర్లో బైక్ మీద వస్తుంటే అది రేజ్ చేసిన, నేను యాక్సిడెంట్ ఏమో అనుకున్నా, కాదు యాక్సిడెంట్, తనే వెళ్ళి ఒక గోడ గుద్దుకున్నారు, అది చనిపోయారు. ఒక 30-40 మంది లేడీస్ అనమాట వచ్చి గేట్లు కొడుతున్నారు. ఏంటమ్మా ఏంటమ్మా అంటే తాళాలు బగలు కొట్టి వాటిని మేము బయటకు వెళ్ళగొడతాము. అది ఉపయోగపడిందా మీకు? లక్ష రూపాయల లోపల పడినాయి. అది మనం తిని తాగినే కాదు, తిని తాగుతూ ఈ పాటకి నేను రోగము వచ్చి పడిపోయేదాన్ని. నా సబ్స్క్రైబర్ వాళ్ళని నేను ఇక్కడ చెప్పేస్తున్నా, మా అన్నల దగ్గర నువ్వు ఎన్ని సమస్యలు అయినా కడతాం. ప్రాబ్లం అయిపోయినాయమ్మా నీకు, లేదు ఇంకా వద్దు, చాలా ఆపేద్దాం బాధలన్నీ. ఇంత మంది ఉన్నా మాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం ఖమ్మం వచ్చినాం అనమాట, ఒక పర్పస్ మీద అయితే రావడం జరిగింది. సో అమ్మ ఒక 100 డాగ్స్ కి పైగా ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్, క్యాన్సర్లు అండ్ కళ్ళు లేనివి, కిడ్నీస్ లేనివి అండ్ స్కిన్ డామేజ్ అయినవి, కళ్ళు లేవు, చచ్చిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఆమె దగ్గరికి తీసుకొస్తే ఆమె బతికిచ్చి ఆమె అంతా ప్రాణమిస్తుంది అన్నమాట. కానీ ఆమెకి ఏమైనా లక్షల్లో ఆస్తులు ఉన్నాయంటే ఏమీ లేవు. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ గవర్నమెంట్ జాబ్ నుండి వదులుకొని ఈ మూగ జంతువుల మీద ప్రేమతోని ఆమె ఈ సేవ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఈ సమాజం సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆమె ఒంటరిగా పోరాడుతుంది. సో ఇదే టైంకి మనం లాస్ట్ ఇయర్ వచ్చి అమ్మకైతే మనం హెల్ప్ చేసాం, ఫైనాన్షియల్గా కొంచెం అమౌంట్ ఇచ్చాము అండ్ షార్ట్ వీడియో కూడా తీసి అండ్ మన సబ్స్క్రైబర్ నుండి కొంచెం అమౌంట్ అయితే డొనేట్ అయితే చేసామన్నమాట. అండ్ మళ్ళీ వెంటనే నాకు అమ్మ మెసేజ్ చేసింది, నాన్న ఇట్లా పరిస్థితి బాగాలేదు, ఇట్లా అక్కడ నుండి వేరే వాళ్ళ దగ్గర ఉంటాం, ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో పంపించేసారంట డాక్స్ అరుస్తున్నాయని చెప్పేసి, ఆ ఊర్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో ఆమె బాట ఆమె బాధ మాటల్లో చెప్పేది కాదు నిజంగా, పాపమ్మ ఏడ్చుకుంటూ నాకైతే వీడియోలు పెట్టింది. అప్పుడు మేము ముగ్గురు వచ్చినాము, నేను సాయిగారు రిషన్న, ఇప్పుడు ఇంకొక 2 యాడ్ అయ్యారు, అట్లా ఇంకో మస్తు మంది రావాలని చెప్పి అనుకుంటున్నాం మేము ఇక్కడ. చూపిస్తాం పాపం చూడండి ఈ వీడియోస్. చాలా సెన్సిటివ్ అనమాట, చాలా హెల్ప్ చేస్తుంది. సో అందుకే ఇన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నైట్ ఫుడ్ వచ్చామన్నమాట ఆమెకి హెల్ప్ చేయడానికి. మళ్ళీ మా వంతు నుండి, మళ్ళీ ఈ ఎస్ఆర్ టీమ్ బాయ్స్ తరపు నుండి, మళ్ళీ మేము ముందుకు వచ్చాం మన ఎస్ఆర్ టీమ్ తరపు నుండి. ఒకసారి మీరు ఒకసారి ఆ బ్లాగ్ బ్లాగ్ లో చూడండి, కొన్ని 100 స్కిన్ ఊడిపోయినాయి అంటే మన లాంటి వాళ్ళు దాన్ని చూసే కూడా కొంతమంది దగ్గరకు సేవ చేస్తుంది వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, సో ఆ లీడర్స్ అందరికీ నేను చెప్తున్నా రిక్వెస్ట్ ఇది నా తరపు నుండి, ఆమెకి హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకి మీరు అండదండగా ఉంటే పబ్లిక్ కూడా మిమ్మల్ని గెలిపించడానికి ఒక రీజన్ ఉంటుంది. సో నేను అదే అనుకుంటున్నాను. సో మీరు తప్పకుండా మాకు వెళ్తే హెల్ప్ చేయండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. సో
ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోని. ఒక్కసారి అయితే మీరు బ్లాగ్ చూడండి, ఎన్ని డాగ్స్ ఉన్నాయి అసలు. ఆమె పరిస్థితి అయితే ఇంట్లో చెయ్యాలి, 100 పైగా డాగ్స్ ఉన్నారు. బంగారం అన్ని అమ్మేసుకుంది వాళ్ళ కొడుకు దగ్గర నుండి కూడా. ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఇది వీడియో మీకు తెలిసిన వాళ్ళు. సో ఈ లొకేషన్ వచ్చేసి ఖమ్మం మధుర నగర్ రోడ్ నంబర్ 4. డాగ్ వంటలో చనిపోతుంది చెప్పారు చెప్పారంట. ఇంకా డాగ్ ఊర్లో కూడా ఊర్లో వరకు చనిపోతుంది చెప్పి అమ్మ చెప్పారంట. సో అలాంటి అలాంటి డాగ్ తీసుకొచ్చి ఇక్కడ ఆంటీ చదువుకుంటుంది. నిన్న నవ్విన నవ్వులా వేణుక ఇంత దుఃఖం ఉందా నయ వంచక. సో మీరు చూడవచ్చు అంటే ఆమె కూడా మనిషే కదా, ఒక ఊరి నుంచి పంపించేసారా మనం. సో రామ్మా, సో దీనికైతే మతి సీమితం లేదనమాట, దానికైతే మతి సీమితం లేదనమాట. అండ్ ఇవేంటంటే ఎక్కువసేపు అరిచిన ఆ బాడీ తీసుకోలేక అక్కడికక్కడ పడిపోతాయి అనమాట. ఈ డాక్స్ ఆయాసం వచ్చి పడిపోతాయి డాక్స్. దీనికి కాళ్ళు లేవు చూడు, రెండు కాళ్ళే ఉన్నాయి, రెండు కాళ్ళు, చేతులు చేతులు లేవు. ఒక్కొక్క డాగ్ ఎవరెవరో వదిలేసి ఇక్కడ పెంచుకున్నా అనమాట. ఈ అమ్మ కూడా ఎవరో పెంచుకున్న రోడ్ సైడ్ డాగ్స్ ఉంటాయి కదా, దానికి డీజీ వచ్చి కాచి తగిలిపోయినా కానీ వాళ్ళు యాక్సిడెంట్ డాగ్స్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ అమ్మ దగ్గర లేస్తారు. అమ్మ చూసుకుంటారు అవన్నీ కూడా. ఈమెకి ఏ ఇన్కమ్ లేదు, ఎవరు ఎవరు ఇచ్చి ఇవ్వరు కూడా. సో అలాంటివి చూసుకుంటుంది. పంపించారు డాక్టర్ తెలియదు, ఒక బాబు తెచ్చారు పెరాలసిస్ అన్నారు. కాకపోతే ఇది పెరాలసిస్ కాదు, అది తినడం లేక పడిపోయింది. కుక్క ఊర్లో ఉంటే సంథింగ్ అంతా చనిపోతురు అని చెప్పి ఇవన్నీ అంటే మేము దానమాయగూడెం నుంచి వచ్చాము. దానమాయగూడెం నుంచి రావడానికి కారణం ఏంటంటే 24th December 2024కి ఒక బాబు బైక్ అనమాట. ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు కళ్ళు తెరవాలి అక్కడ. గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని. ఎందుకు తెరవాలి అంటే నా లైఫ్ అంతా పోయింది, అయినా వాళ్ళకి తెలుసు 38 నెలలు నన్ను చూసారు అక్కడ. గేటుకు తాళం వేసి లోపటే ఉన్నా, బయటికి నేను రాలేదు. అలాంటి పరిస్థితుల్లో 24th రోజు అభిలాష్ అనే బాబు అనమాట, మా చిన్న బాబు అని. మీ అంత వయసు ఉంటారు ఆ బాబు. 11 గంటలకి మయూరి సెంటర్లో బైక్ మీద వస్తుంటే అది రేజ్ చేసిన. నేను యాక్సిడెంట్ ఏమో అనుకున్నా, కాదు యాక్సిడెంట్, తనే వెళ్ళి ఒక గోడ గుద్దుకున్నారు, అది చనిపోయారు. నేను తర్వాత చూసాను అనమాట, ఇదేంటి శనివారం రోజు మనిషి కనబడడం, శవం కనబడడం లేదేంటో, ఫోటోలు పట్టుకొని పిక్సులు పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారని. మా ఇంటి ముందే దింపుడు గల్లాం, అక్కడ పెద్ద పెద్ద కేకలు పెడతారు. ఎవరు చనిపోయినా నేను అనుభవించడానికి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ డప్పులతోటి కొట్టి పెద్ద పెద్ద శబ్దాలు, అందులో ఎచ్చిన వాళ్ళు రాళ్ళు, రేకుల మీద రాళ్ళు వేసేవాళ్ళు. వీళ్ళైతే ఇంత ఇంత అరిసి నేలకి ఇట్లా ఎల్ల పెడితే కూలర్ వేసి ఫ్యాన్లు వేసి లోపల కూర్చుంటా నేను వీళ్ళ దగ్గర. కేజీల వాళ్ళు కేజీలు అరుస్తారు, అది ఒప్పుకుంటా నేను, కాదనట్లే. అది అయిపోయింది 24th అది అయిపోయింది. 25th కొంచెం అరిచేతులు ప్రాణం పెట్టుకొని ఉన్నా నేను. ఎలా అంటే ఆ బాబు దినమో ఏదో రోజు గొడవ చేద్దామని అనుకున్నారని చెప్పారు నాకు ఇద్దరు ముగ్గురు. ఓకే, 27th రోజు సోమవారం భార్య భర్తలు గొడవలు పడి, వాళ్ళు కుమ్మరోళ్ళు అనమాట, అది భార్య భర్తలు గొడవ పడి ఉరి పెట్టుకుందంట తను. దానికి నేను ఏం చెయ్యలేను కదా. ఒక్క
కుక్కలన్నీ మీ కుక్కల వల్లనే మనుషులు ఊర్లో వాళ్ళు చనిపోతున్నారని వీళ్ళు అపోహ. కుక్కల వల్లనే ఇన్ని కుక్కలు ఒకే దగ్గర ఉన్నాయి, అదే కారణం అని పిచ్చి నమ్మకం వాళ్ళకి. అది కుక్కల వల్లనే చనిపోతున్నాయి, గుర్తుగా చెప్పారు వాళ్ళు. కుక్కల వల్లనే మీ జోలికి మీరు రావు, నన్ను ఒక్క మాట అనలే వాళ్ళ, నేను అనను. నన్ను చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు, కుక్కల వల్లనే అని చెప్పేశారు. 27వ తారీఖు ఆమె చనిపోయిన తర్వాత ఆ శవాన్ని దింపుడు గల దగ్గర గోలగోల చేశారు. నేను లోపల పెట్టుకుని ఉన్న ఆమె నాడు పంపించారు మా గోడ పక్క నుంచి ఏటికి పోవాలి. ఆమె నాడు పంపించి ఒక 30-40 మంది లేడీస్ అనమాట వచ్చి గేట్లు కొడుతున్నారు. ఏంటమ్మా ఏంటమ్మా అంటే తాళాలు బగలు కొట్టి వాటిని మేము బయటకు వెళ్ళకూడతాము. నాకు భయం వేసింది. ఎట్లా అంటే ఇటు దారి ఉంది, ఇటు దారి ఉంది, ఇటు వెనక్కి దారి ఉంది, మళ్ళీ ఇటు ముందుకు దారి, అంటే 4 దారులు ఉన్నాయి. 4 దారులలో ఎటు ఎటు పోతాయో నేను ఎవరిని తెచ్చుకోలేను, ఈ నరకం నాకు ఎక్కువ అని భయపడ్డా. భయపడి వారం రోజులు నాకు టైం ఇవ్వండి. ఈరోజే పురుగుల మంది కొట్టొచ్చింది, ఇక్కడ పురుగుల మంది కొట్టొచ్చింది. లింగయ్య అన్నయ్య వాళ్ళ కూతురు అందులో ఉందన్నమాట, ఆ బ్యాచ్లో వాళ్ళ కూతురు ఉంది. వాళ్ళ కూతురు అందులో లింగయ్య అన్నయ్య కొట్టింది. మీకేనా అంటే అడగండి, నా మాట అబద్ధం అయితే అన్న. తర్వాత ఓకే అన్న, నా మాట అబద్ధం అయితే పురుగుల మంది కొట్టిపోయింది అన్నయ్య. లింగయ్య అన్నయ్య ఇక్కడ పురుగుల మంది కొట్టిండు. నా మాట అబద్ధమైతే లింగయ్య అన్నయ్యని అడగండి, నేను వారం రోజులకి వెళ్ళిపోతా అంటే సోమవారం రోజు టైం పెట్టిన. ఆమె సోమవారం పడేశారు కదా, సోమవారం అయిపోయిన తర్వాత శనివారం వరకు నేను టైం పెట్టిన, అంటే శనివారం వల్లే వారం అని టైం పెట్టిన. శనివారం రోజు నేను ఎందుకు భయపడ్డా అంటే ఆదివారం రోజు రిజల్ట్ ఉంది, ఏది ఓట్లది. ప్లాన్ వేశారు మా మీద, ఎట్లా అటాక్ చేశారంటే లోపలికి వచ్చేసి తాళం పగలు కొడతాము, ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఒక్కడు కాదు కదా. కనబడలేదా గోదారి తల్లి కడుపు పోత, వినబడలేదా గోదారి నీళ్ళ. మీ దగ్గర డబ్బులే ఉండవు కదా, అలాంటిది ఇన్ని కుక్కలు ఎందుకు పెంచుతున్నారు మీరు? నేనేం చేయాలి? ఇప్పుడు ఒక కేసు వచ్చింది, నేను దాన్ని వద్దని నేను ఎలా అనాలి? నాకు గుణం ఇచ్చిండు, నేనేం చేయలేను కదా. ఇప్పుడు నేనేం చేయను? ఇట్లా చిన్నప్పటి నుండి మీకు గుణం ఉందా? కుక్కలే కదా అన్ని చేస్తావు, అట్లా అనొద్దు. నన్ను ఎందుకు చేస్తావు అంటే నేను దేనికి ఆశించట్లేదు కదా. అష్టదిక్కులన్నీ చుట్టుముడుతున్నా వస్తారు, సరుకులన్నీ వేస్తున్నారు. ఇప్పుడు అన్ని సరుకులు ఇప్పుడు బియ్యం రేషన్ బియ్యం కొంటున్నామంటే బస్తాలు కూడా పంపించింది. కాదా చిన్న బాబు ఏమంటారంటే ఈ అరుపులకి ఈ స్మెల్కి పురుగులు పడుతున్నాయి, నేను ఉండను. డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన, నేను ఉండను. నేను ఎక్కడో రూమ్ తీసుకుంటా అంటే ఇది ఊరు చివరే కదా, నాకెవరన్నా పేదవాళ్ళు ఎవరన్నా దొరికితే నేను అన్నం పెడతా, నాతో పాటు ఉంటే చాలు, నేనేమి ఇవ్వలేను. నాకు ఎవరన్నా వాళ్ళు జబ్బులు ఉన్నా డాగ్స్ అన్ని ఉన్నాయి, జబ్బులు క్యాన్సర్ అన్ని. ఇప్పుడు ఇది పెరాలసిస్ అది బతుకుద్ది అని నేను నమ్మకం చెప్తున్నా. మరి నేనేం చేయను, నా చేతులు ఏమి లేదు. ఇప్పుడు అది రావడంతో ఇట్లా పడిపోయింది, తల ఇటు నడుమిటు, తల నడుము ఇట్లా వచ్చింది. మళ్ళీ 6 గంటల తర్వాత 2 సిరంజీలు పోసిన తర్వాత తల ఎత్తి చూసింది. ఆ బాబుకు నేను వీడియో పెట్టిన, వెంకట బాబు. ఆ బాబు కూడా మనకి దీనికి ఆసరం కొంచెం హెల్ప్ చేస్తారన్నమాట, మనకి చాలా వరకు అమౌంట్ హెల్ప్ చేస్తాడు. అది పెట్టిన, అది పెట్టిన కొద్దిసేపటికి ఆ బాబు దండం పెట్టిండు. దండం పెట్టినట్టు పెట్టిండు అంటే డాక్టర్ చనిపోతుందని చెప్పింది కదా, డాక్టర్ చనిపోతుంది. లేకపోతే రూపాయలు ఏంది మీ చేతులలో, ఇన్ని వందల డాక్స్ మీరు చూసుకున్నట్టే దేవుడు ఏదో రాసి పెట్టింది. నిన్న అన్న లేదు, మా పిల్లలకి కొంచెం పెడిగ్రీ పెట్టిన, బ్రెడ్ పాలు పెట్టిన, అన్నం లేదా? నేను ఎందుకు అయిపోయినాయి, మొన్న ఎవరో ఇస్తా తింటా అని చెప్పి వచ్చారు. ఎంత ఖర్చు అవుతుంది పడితే? నేను 40-50 దాకా ఖర్చు పడుతుంది, ఖర్చును బట్టి. ఒక పెరుగు బకెట్ మనకి అది 600కి ఇస్తాను, ఆ పెద్ద బకెట్ 600, రోజు 2 పడతాయి. సడన్ తరపు నుంచి ఫుడ్ ఈ మీ చేతుల్లో చనిపోయినాయి డాగ్స్ ఏమన్నా? అంటే మీరు పెంచుంటారు? మేము పెంచినా చనిపోలేదు, చివరి క్షణాల్లో వచ్చినాయి. ఎలా అంటే ఇప్పుడు 2 కిడ్నీలు పాడైపోతాయి, అది వచ్చి నవంబర్లో వచ్చింది. నవంబర్ అంటే డిసెంబర్ జనవరి అంటే 14 నెలలు అయిపోయింది. 2 కిడ్నీలు ఒక డాగ్ కిడ్నీ లేవు, రామగుండాల నుంచి. 2 కిడ్నీలు లేకుండా ఎట్లా సర్వైవ్ అయితే? ఇంకా నేను మంచి ఫుడ్ పెడతా, పెరుగన్నం పెట్టి అందులో పాలు పోస్తా, దాంట్లో కాల్షియం పౌడర్ వేస్తా, కొద్దిసేపు నిలబట్టం కోసం. ఊపిరి అనేది దేవుడి చేతిలో ఉంది కదా, తీసుకుపోయేది మనకు తెలియదు. విధిని రాసే కూరమైన మనసుని వీటికి సంబంధించిన విషయంలో మీకు బాధాకరమైన సిచ్యువేషన్ అనేది ఏది ఉంటుంది?
వీటి విషయంలో ఇక్కడ ఉన్న డాగ్స్ విషయంలో వీళ్ళు అనాథలు కావద్దు. ఇంకా నేను తీసుకున్నా మరి అట్లా పడిపోయినా కదా, ఇప్పుడు రేట్ అయింది మరి దాన్ని అది రోడ్డు మీద అట్లా పడుకుంటే పడిపోదు, ఇట్లా అయిపోద్ది అప్పుడు. మీకు నిద్ర ఉండదు కదా నైట్ పూట, ఉండదు అలవాటు అయిపోయింది ఇంకా నాకు. చిన్న బాబు అదే అంటున్నాడు, నాకు నిద్ర లేదు, ఎలర్జీ వచ్చింది, ఇక్కడ సురుగుడు లాగా అయింది. నాకు కూడా అయింది ఇక్కడ సురుగుడు లాగా అయింది, నాకు ఒంటికి అయింది, నీకు ఆదనట్లు అయింది, సురుగుల్లా మా బాబు కూడా అయింది. తనేమంటాడు అంటే నేను ఉండను. వీళ్ళకి సర్వ్ చేసే ప్రాసెస్ లో అమ్మ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అయినా సరే మానుతలేదు అవి. సో ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఈ ఖమ్మంలో ఎవరైతే పొలిటికల్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, వీళ్ళకి ఒక జీవన ఆధారం చూపించాలని చెప్పేసి. అండ్ ఇది ఎలాంటి పని అంటే, ఏదో ఖాళీ ఉన్న వాళ్ళకి జీవనాధారం చూపించడం కాదు, ఒక మూగ జంతువుల కోసం పనిచేసే నిరంతరం పనిచేసే అమ్మకి గవర్నమెంట్ తరపు నుండి ఏదైనా ఒక ఏదైనా ఒక మంచి జరిగితే చాలని ఈ వీడియో ఇస్తున్నాం. అందరూ షేర్ చేయండి, గవర్నమెంట్కి వెళ్ళేదా మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంకోరో పొలిటికల్ వాళ్ళు ఉంటారు, సో సజెస్ట్ చేయండి, కుదిరితే ఈ వీడియో చూసిన పొలిటికల్ వాళ్ళు ఉంటే కంపల్సరీ అమ్మకి హెల్ప్ చేయండి మా తరపు నుంచి. సో మాకు తోచిన సార్ మేము కూడా చేస్తాం, మీకు తోచిన సార్ మీరు చేయండి, ఇక్కడ రాపిన పర్లేదు, ఈ వీడియో షేర్ చేయండి గవర్నమెంట్కి తెలిసేలా చేయండి. ఏదన్నా ఎవరైనా సరే మీరు కూడా ఒకసారి ఇట్లాంటి ప్లేసెస్ కి విజిట్ చేయండి, అప్పుడే మనం చేసే ఫీల్డ్ కి మనం చేసే ప్రొఫెషన్ కి యూట్యూబ్ కి ఒక అర్థం ఉంటుంది. మనం ఎన్నో వీడియోలు చేస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ నవ్విస్తుంటాం, ఇవన్నీ అవుతుంటాయి, బట్ అవన్నిట్లో ఒక వీడియో ఈమె కోసం చేయండి, ఈ మూగ జంతువుల కోసం చేయండి. సో మీకు కింద ఫోన్ పే నెంబర్ పెడతాం, మాతో వచ్చిన మేము చేస్తాం. సో మీకు ఆంటీకి హెల్ప్ చేయాలంటే అమ్మ ఆంటీ నెంబర్ పెడతాను అమ్మది, అండ్ వాళ్ళ ఫోన్ పే నెంబర్ కూడా పెడతాను, మీరు హెల్ప్ చేయండి. లాస్ట్ టైం మన ఎస్ఆర్ టీమ్ తరపు నుండి మేము వచ్చి చేసాం కదమ్మా, అది ఉపయోగపడిందా మీకు? లక్ష రూపాయల లోపల పడినాయి. ఎందుకంటే ఇది అందరికి నచ్చింది, ఇది నచ్చలేదు అన్నట్లే. ఆ ఊరు వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావట్లే, కొన్ని కేజెస్ వచ్చినాయంట. ఈరోజు వచ్చారు మా పిల్లలు, ఇప్పుడు నేను ఒక్క అనాథ ఒక్కడి పోయినందుకే నేను ఇంత కుంగిపోతున్నా, ఇవి లేకపోతే అసలు నేను ఎలా వచ్చేదానో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చేది అది నాది కాదు, నా పిల్లల సొమ్ము, అది మీ కష్టం కాబట్టి అక్కడ కనపడుతుంది నాకు, అంతే ఆశీర్వాదం. ఇప్పుడు ప్రతి రేకు అది వచ్చినా కూడా నాకు ఎక్కడన్నా నాకు స్థలం వస్తే కూడా మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ ఇస్తా, మీ ఆశీర్వాదమే, మీకే పుణ్యం ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే అది మనం తిని తాగినే కాదు, తిని తాగితే ఈ పాట నేను రోగము వచ్చి పడిపోయేదాన్ని. నేను చేసుకున్న పుణ్యం అది. ఫుడ్ లో నేను కొంచెం చేంజ్ చేసా, ఆ ఫస్ట్ వీడియోకి తెలియక మందులు ఖర్చు పెట్టిన, అప్పుడు పాప వాళ్ళు వేసేవాళ్ళు బెంగళూరు ఫుడ్ మంచి ఫుడ్ పెడుతున్నా, అంటే గుడ్లు పాలు పెరుగు కాల్షియం పౌడర్ మాత్రం తెస్తున్నా, బలానికి ఒక టానిక్ వాడుతున్నాను, ఏమైనా ఒక మూడే ఇంజక్షన్లు పడతాయి వీటికి, అది కొత్తగా వచ్చిన కేసులకి ఇంజక్షన్ వేస్తా, నువ్వు వేయట్లే, నొప్పులకు టాబ్లెట్లు ఒకటి వేస్తాము ఎనర్జీ కోసం అంతే. నెలకి సంవత్సరానికి 50,000 సంవత్సరానికి 50,000 నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు అన్ని సంవత్సరాలు నా సబ్స్క్రైబర్ వల్ల నేను ఇక్కడ వేస్తున్నా మా అన్నల దగ్గర, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎడవద్దు ఇక ప్రాబ్లం లేదమ్మా. నేను బయటపడడానికి కారణం మీరే అని చెప్పేసా, సుమన్ టీవీ వాళ్ళకు కూడా ఫోన్ చేసాము, వాళ్ళు కూడా వచ్చారు, మళ్ళీ ఉపేందర్ కానీ నాకు ఉన్నది మీరు ముగ్గురే కాబట్టి వాళ్ళకి చెప్పా కంపల్సరీ అడ్రస్ పెట్టమన్నారు, పెట్టా నేను. ఎందుకంటే ముగ్గురు మీదనే నేను ఆధారంతో ఇక్కడికి వచ్చినాను. నవ్వాలి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం అయిపోయినాయి అమ్మ, నీకు లేదు ఇంకా వద్దు, చాలా ఆపేద్దాం బాధలన్నీ.
ఇంతమంది ఉన్న మాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రమాదం అనుకోరు. ఇప్పుడు అన్నయ్యతో అదే చెప్పి అక్కడ అన్నయ్య అన్నయ్య పొద్దున సాయంత్రం రౌండ్ వేస్తాడు, కానీ ఇక్కడ నైట్ చుట్టూ లైట్లు ఉండవు, కానీ భగవంతుడు ఉన్నాడు. మా పిల్లల భయం చూడడానికే ఉన్నారు, కానీ అదురు నేనే కర్ర పట్టుకొని కొడితే అప్పుడు నా వెనక వస్తారు వీళ్ళు. అది అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇంత అడవిలో నేను వచ్చి ఉంటున్నా అంటే పైన భగవంతుడు తెలుసు కాబట్టి నాకు సరైన మార్గం చూపిస్తే నేను అంతమైనా కూడా వీళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఉంటే ఎవరో ఒకరు వచ్చి చేస్తాను, అంతే. నేనే చెయ్యాలని లేదు రూల్స్, ఎందుకంటే ఇప్పుడు నా చిన్న కొడుకు చెయ్యను అంటున్నాడు కాబట్టి సరే తన నేను డ్రాప్ చేయాలనుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అనాథాలు పెట్టుకుంటా, ఒక ఇద్దరు అనాథాలు పెట్టుకుని ఎందుకు చెప్తున్నా అంటే ఇది సేవ. ఈ సేవలోకి ఒక్కసారి మనం సేవ అని మనం అనుకున్న తర్వాత సావైనా బతుకైనా నిలబడాలి. అంతే, ఇవాళ వాళ్ళు ఎవరో ఎల్లగొట్టారంటే వాళ్ళు ఎల్లగొట్టారు, వాళ్ళకి మనం ఇక్కడ నిలబడి చూపెట్టాలి, అంతే కదా. వాళ్ళు ఎల్లగొట్టారని చెప్పేసి విచ్చలవిడి చేస్తే అక్కడ ఎల్లగొట్టాం కదా, ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు రేవంత్ రెడ్డి అన్నయ్యకి అయితే నేను దండం పెడతా. ఎలా అంటే అతను గెలిచాక నా హృదయం నిశ్శబ్దంగా ఉంది. అంతకుముందు చాలా టెన్షన్ ఉండేది, అంటే అక్కడ డాక్ చంపే ఇక్కడ డాక్ చనిపోతున్నారు, ఈ మాటలు కంపల్సరీ వీడియోలో రావాలి నాన్న, ఎందుకంటే ప్రతి డాక్ ను చంపేశారు రోడ్ల మీద. నేను కుంగిపోవడానికి కారణం గవర్నమెంట్, ఎందుకంటే ప్రతి డాగ్ ని మొత్తం చెప్పేసారు. ఆర్టీవీలో కూడా చెప్పా, ఎవరు చంపొద్దు, నాకు ఒప్ప చెప్పండి, నాకు స్థలం ఇవ్వండి, తిండికి నేను అడగను, నేను పోయి అడగొచ్చుకుంటా, ఇల్లు తిరిగి అడగొచ్చుకున్నాను. వాళ్ళ ఒక్క పూట అన్నం పెట్టేనా, ఇప్పుడు నేను పొద్దాక నేను నా పిల్లలకు అన్నం పెట్టలేదు, బకెట్లలో నీళ్లు పెట్టిన, ఆ నీళ్ళలో నాకు అక్కడ ఓవరేజ్ ప్యాకెట్ లేదు, కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసిన శక్తి కోసం. నాకు అన్ని ఐడియాలు తెలుసు, నేను చేస్తున్నా కదా, అలాంటివన్నీ నాకు ఒప్ప చెప్పండి. కానీ చంపొద్దు అంటే ప్రతిదీ మేడం అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు, నాకు వీడియోలు పెడుతుంటే మంచాల పడిపోయి గురుకోసం ఎక్కించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకైతే. సో ఈ వీడియో చూసిన అందరు కూడా ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ దయచేసి ఏదో ఒకటి చేయండి. ఇక్కడ ఉన్న లీడర్స్, ఖమ్మం లీడర్స్ అందరికి కూడా ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా, ఒకవేళ కాదు అంటే ఇట్లాంటి యూట్యూబర్లు కొన్ని వందల మంది వచ్చి మళ్ళీ వీడియోలు తీస్తూనే ఉంటారు, మీరు రియాక్ట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి.